మనిషి ఒక వాసన దొంగతనం చేసిన వాళ్ళని నేరగాళ్ళను పట్టుకోవాలంటే పోలీసులు ఏమడుకుంటారు కుక్కను కుక్కకి ఏం తెలుసు అంటే వాసన పట్టుకొని వెళ్తుంది వాడి వాసన మరొకడికి ఉండదు గనుక ఏంటండి దావీదు గారు ఏమంటున్నారు నీవు నన్ను కలుగ చేసిన విధమును చూస్తే నాకు భయం వేస్తుంది ఒక ప్రక్క ఆశ్చర్యం వేస్తుంది బా మరి ఇది చేసింది ఎవరు యాకారం దేవుడు అవునా దేవుడు చేశాడు మరి ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలి ఆలోచించండి నీకు పిల్లల్ని ఇచ్చాడు నీ కొరకు ప్రకృతిని చేశాడు అంతేకాదు నీ ఆకారాన్ని చేశాడు మరి ఆ దేవుని రుణాన్ని తీర్చుకోవడం ఎలాగో ఎప్పుడైనా ఆలోచించావా మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూడండి ఆయన అనగా దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు చూసారా అందరి ఎడల ఆయన చేస్తున్న సహాయం అండి ఇది గ్లాసు నీళ్ళు ఇస్తే ఏమంటాం మనం థ్యాంక్స్ బా ఏమి నేర్చుకున్నారండి గ్లాసు నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ నీళ్ళు ఇచ్చి డబ్బులు తీసుకుంటే థ్యాంక్స్ ఉండవు ఫ్రీగా నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ మరి దేవుడు ఎన్ని నీళ్ళు గ్లాసేనా ఎన్ని నీళ్ళు అండి బాబు ఎన్ని నీళ్ళు ఎన్ని నీళ్ళు నీకు ఇచ్చాడు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా వర్షం పడకపోతే ఏంటో ఈ మధ్య వర్షాలు పడట్లేదని పైకి చూస్తా పడిన తర్వాత మాత్రం పాడు వర్షం అనుకుంటే ఇంట్లో పోతుంటాం అబ్బా పాడు వర్షమా నీకోసం కురిపిస్తుంటే కన్నతండి ఆలోచించొద్దా ఆలోచించండి వర్షం పడింది నేల తడిచిపోయింది నేలను దున్నాలి విత్తనాలు వేయాలని అనుకుంటున్నావే కానీ నీకు వర్షం కురిపించిన దేవుడి కోసం ఎప్పుడైనా ఆలోచించావా తన సూర్యుని ఏం చేస్తున్నాడట దేవుడు అమ్మ ప్రతిరోజా ఏదో సంవత్సరానికి ఒకసారి ప్రతిరోజు సూర్యుని దేవుడు ఏం చేస్తున్నాడు నీ ముందు ఉదయింపజేస్తున్నాడు వెలిగిస్తున్నాడు మళ్ళీ సాయంకాలం కాగానే నీ ముందు నుంచి దాన్ని ఆరిపేస్తున్నాడు అనుకోవాలి మనం ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా సూర్యుడు నీవు వెలిగించకుండానే వెలుగుతున్నాడు నీవు మలపకుండానే నీ కళ్ళ ముందు నుండి వెళ్ళిపోతున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా నీ ఇంట్లో నువ్వు పడుకున్నప్పుడు నీ దానంతటా అదే లైట్ వెలుగుతుంది అదే ఆరిపోతుంది అనుకో ఎవరు కూడా ఆర్పకుండా ఎవరు వేయకుండానే లైట్ వెలుగుతుంది ఎవరు ఆర్పకుండానే ఆరిపోతుంది అనుకోండి ఓరే నాయనో ఏంటి లైటు ఇదే వెలుగుతుంది అదే ఆరిపోతుంది ఎవడు వేయకుండా ఎవడు మలపకుండా ఏంటి దయ్యం ఏమైనా దూరిందా ఇంట్లో అనుకుంటాం మరి నీ కళ్ళ ముందు పెద్ద లైట్ను వెలిగిస్తూ దాన్ని మలుపుతున్నాడే సాయంకాలానికి నీవు నిద్రపోవాలని ఎందుకంటే లైట్ ఉంటే కొంతమందికి నిద్ర రాదు కన్న తండ్రి నిన్ను నిద్రపొచ్చటానికి ఆయన ఏం చేస్తున్నాడు లైట్ మలిపేస్తున్నాడు బా ఎవరైనా పడుకున్న తర్వాత మంచంలో అరే కొంచెం లైట్ ఆరిపోయారంటే వాడు ఆరిపోయాడు అనుకో థ్యాంక్స్ రా ఏం చెప్పావు థ్యాంక్స్ రా ఏంటి అలా అన్నందుకే ఎంత పెద్ద లైట్ని తీసుకొస్తున్నాడండి జ్యోతిని ఉదయాన్నే వెలుగుతున్నాడు సాయంకాలానికే ఆరిపోతున్నాడే వెళ్ళిపోతున్నాడే మరో చోటికి నువ్వు నిద్రపోవాలని ఎప్పుడైనా ఆలోచించావా గుర్రకులు పెట్టి నిద్రపోవడమే తప్ప ఆలోచించాం మనం ఆలోచించమండి చాలామంది రాత్రంతా పిల్లలు లైట్ వేసే ఉన్నారు ఊరికి మెలకు వస్తుంది వద్దురు ఆరిపోయమంటే వాడు మళ్ళీ వెలిగిస్తున్నాడు కొంతమందికి లైట్లు ఉండే నిద్ర పట్టదు నిన్ను నిద్రపుచ్చటానికి దేవుడు ఏం చేశాడు లైట్ తీసేశాడు చీకటి పడిపోయింది కదండి ఆలోచించండి దేవుడు ఎంత సహాయం చేస్తున్నాడండి మన కొరకు ఎంత సహాయం ఇంకా చూడండి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనంలో పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు ఇప్పుడు నేను చెబుతున్నవన్నీ దేవుడు మనకు చేస్తున్న సహాయాలు మరి ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలో కూడా మనం ఆలోచించాలి ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు ఆయన ఏమేం చేస్తున్నాడట జీవమును చెప్పండి
ఊపిరిని సమస్తమును అంటే నీవు జీవించటానికి సమస్తమును ఆయనే దయచేస్తున్నాడు. ఏమంటే మనం బ్రతకాలంటే ఏం కావాలి మనకి చెప్పాలి, గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి, అన్నీ కావాలి, అవునా, బట్టలు కావాలి, ఆరోగ్యం కావాలి. నువ్వు జీవించాలండి. మరి ఇవన్నీ ఎవరు సహాయం చేస్తున్నారు? దేవుడండి. ఒక తల్లిని నేను అమ్మ మందిరానికి రావచ్చు కాదని అంటే దేవుడు మాకు ఏం చేశాడయ్యా అంటుంది. నా ముందు కనుక అలా ఎవరైనా మాట్లాడితే బుద్ధి చెబుతానండి, అసలు మామూలుగా ఉండదు. మందిరానికి రామ్మా అని అంటే దేవుడు నాకేం చేశాడని నేను రావాలంటుందండి. నేను అప్పుడు అన్నాను, పీల్చుకుంటున్న గాలి ఎవడబ్బ సొమ్ము అని అడిగాను. గాలి పీల్చుకుంటున్నారా? ఎవరిది చెప్పరేమండి? సంవత్సరానికి ఒకసారా రోజా? రోజులో ప్రతి క్షణం అలా గట్టిగా పీల్చుకోవటం, గట్టిగా వదిలేసేయటం. ఆ రాత్రిపూట అవి నాగేవా 24 అవర్స్ గాలి పీల్చుకుంటూనే ఉన్నావు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దేవుడు ఎంత గొప్పోడంటే గాలిని నువ్వున్న చోటుకే పెనగంచి పురుగులకు పంపిస్తున్నాడు, అంతేగాని గాలి యొద్దకు నిన్ను పంపట్లేదు. ఒకవేళ ఆక్రమమే పెడితే ఎలా ఉంటుంది? నాయన గాలి మీ ఊరు నీ దగ్గరకు రాదు, నువ్వే గాలి దగ్గరకు పోరా అన్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలంటే ఉదయాన్నే లేచి రేడియో చెవి దగ్గర పెట్టుకొని, మరి వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పేవి వినాలి కదా, వాళ్ళు ఏం చెప్తారు, ఈరోజు గాలి పెనగంచి పురుగుల నుంచి మక్కపేట మీదుగా చిల్లకల్లుకు వెళ్ళిపోతుంది అనగానే తట్టా బొట్టా సర్దుకొని ఇక నువ్వు వెళ్ళిపోవటమే గాలి అంటబడి, ఇక అక్కడ చిల్లకల్లు వెళ్ళిపోగానే వెంటనే వాతావరణ కేంద్రం వాళ్ళు ప్రస్తుతం గాలి చిల్లకల్లు నుండి జగ్గైపేట దిశగా అటు కోదాడ వైపు వెళ్ళిపోతుంది అనగానే మళ్ళీ అక్కడి నుంచి లగాయత్తు, జగ్గైపేట నుండి మళ్ళా కోదాడు, కోదాడు వెళ్ళిపోగానే ఇప్పుడు గాలి ప్రస్తుతం కోదాడ నుండి బయలుదేరి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోతుందనగానే నీ బ్రతుక్కి ఈ గాలి వెంటబడి గాలి తిరుగుడు తిరగడం తప్ప నీ పనులు ఉండవు నీకు. చూసారా అర్థమయ్యేసరికి మీకు ఎంత ఆనందంగా ఉందో, ఎంత గొప్ప దేవుడు అండి. గాలి నువ్వున్న ప్రాంతానికే రప్పిస్తున్నాడు కానీ గాలి వెంట నువ్వు వెళ్ళరా అనలేదు. అసలు గాలి ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. అందుకు నా పిల్లలు కనిపించని ఆ గాలి కొరకు కష్టపడకూడదని మనం ఉన్న చోటుకే గాలిని తెస్తే దేవుడు నాకేం చేశాడు అంటున్నావు. ఏమండి, హాస్పిటల్లో మనకి ఆక్సిజన్ పెడతారు, ఏదైనా ప్రమాదవశాత్తు మనం అక్కడికి వెళ్ళిపోతే ఊపిరితిత్తులకు గాలి అందకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అసలు వెళుతున్నప్పుడే యాక్సిడెంట్ అయినప్పుడు నిన్ను తీసుకుపోతున్నా ఏం పెట్టాలి? ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ అంటే గాలి, అంతే కదండి. ఆ గాలి నీకు పెట్టి ఊరికి పంపిస్తాడు హాస్పిటల్ నుంచి, వెళ్ళమ్మా వెళ్ళు బాగా పీల్చుకున్నావు పో అంటాడా? గాలికి బిల్లేస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఏంటి డాక్టర్ గారు గాలి కూడా బిల్లా అంటే గాలి మాటలాపి ముందు బిల్లు కట్టి కదులు, తాళాలేయండి అక్కడ గేట్ వేయండి అంటాడు, సరిపోద్ది. గాలికి కూడా బిల్లేనా అంటే కుదరదు, మరి అక్కడ గాలికి బిల్లు కట్టావు. దేవుడు ఇచ్చిన గాలిని 24 గంటలు పీల్చుకున్నావు, గంటల లెక్క వేశాడండి బిల్లు. ఇంకో మాట చెప్పమంటారా, మనం వండుకుంటున్న గ్యాస్ వంట వండుకుంటున్నాం కదండి, అదేంటి, అది గాలే. గాలినే బండలో పెట్టి మనకు అమ్ముతున్నారు. ఎంత బండ? 500 ఇక ఎక్కువ పెట్టి కూడా కొనుక్కునే పరిస్థితి ఉంది, అంతే కదండి 600. సరే 500 అనుకుందాం. ఈ ఎన్ని రోజులు వస్తుందండి అసలు వంట? ఎంతసేపు చేస్తాం మనం? 1 గంట. ఏది వండుకున్నా రోజులో 1 గంట. 1 గంట లెక్క నువ్వు వాడితే ఎన్ని నెలలు వస్తుంది అది నీకు? 2 నెలలు. 2 నెలలు అంటే మొత్తం 60 గంటలు, అంతే కదండి. 60 గంటలకి ఎంత పెట్టావు డబ్బులు? 500. 600 ఏమండి, 60 గంటలకు 600 బాగా వినాలి మీరు, 60 గంటలకు 600 మంచిది. మరి ఇప్పుడు నీవు దేవుడిచ్చిన గాలిని పీల్చుకుంటావు 24 గంటల లెక్క, 60 గంటలు పీల్చుకుంటే 600 కట్టాలని దేవుడు ఒకవేళ బిల్లు పెడితే ఏం చేసేదానివి? 60 గంటలకి నువ్వు బండలో ఆ గ్యాస్ని ఎలా కొనుక్కుంటున్నావో ఆ విధంగానే నా దగ్గర కూడా నువ్వు గ్యాస్ గాలి కొనుక్కోవాలని దేవుడు అంటే ఏం కొంటావు చెప్పండి? గంటకు 10 రూపాయలంట, ఇక 10 20
మరి ఇప్పుడు నువ్వు ఒక్కదాని పిలుచుకుని సరిపోదా, కన్నావు కదా. అబ్బాయికి ఒక బండ, ఇప్పుడు బండలో పెట్టారు అమ్మితే మరి అదే పరిస్థితి. పెద్దోడుకో బండ, చిన్నోడుకో బండ, అమ్మాయికో బండ, మీ ఆయనకో బండ, నీకో బండ, ముసలుడుకో బండ, ముసలమ్మకో బండ. ఈ బండలన్నీ కొనలేక నువ్వు చస్తే శ్మశానంలో నీకో పెద్ద ఏం కొంటావు నువ్వు? ఇవన్నీ దేవుడు ఉచితంగా సహాయం చేస్తుంటే దేవుడు నాకేం చేశాడు, నేను మందిరానికి ఎందుకు రావాలి అంటున్నారండి. నా ముందు కనుక ఎవరైనా నాకు దేవుడు ఏం చేశాడంటే గుంజీలు తీపిస్తా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యవహారం. ఆలోచించండి, దేవుడు చేసిన సహాయాలండి ఇవన్నీ. చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ అంటున్నావు. దేవుడు ఎన్ని సహాయాలు చేస్తున్నాడండి సమస్తమును. ఆ పదం చూడండి, నీకు జీవమును ఊపిరిని, ఆ జీవము ఊపిరి నీకు దయచేయటానికి ఎన్నో దేవుడు నీ కొరకు చేస్తున్నాడు. సమస్తమును నీ కొరకు ఆయన దయచేశాడు. చూసారా ఎన్ని చేశాడండి. ఇక వీటన్నిటికంటే ఎక్కువ మేలు ఏంటంటే, నేను ఎప్పుడు ప్రార్థనలో ఒకటి గుర్తు చేసుకుంటాను, దేవా నువ్వు నాకు చేసిన అన్ని మేలుల కంటే గొప్ప మేలు నా పాపములను నీవు క్షమించావు. ఏమండి, దేవుడు మన కొరకు చేసిన అన్ని మేలుల కంటే ఈ మేలు ఎంతో గొప్పది. ఎందుకంటే మన పాపాలు క్షమించబడకపోతే మనకు పరలోకం లేదండి. లేదు, ఒకవేళ దేవుడు గాలివ్వకపోతే చస్తావేమో, కానీ దేవుడు మన పాపాలే మనలో నుండి తీసివేయకపోతే మనకు పరలోకం రాదండి. దేవుడు మన పాపములను క్షమిస్తున్నాడు. యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 43:25 త్వర త్వరగా చూడండి. యెషయా గ్రంథము 43:25 వచనంలో యెషయా గారు చెప్తున్న మాట, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను ఏం చేస్తున్నాను, తుడిచివేయడం అంటే ఏంటి, క్షమిస్తున్నాడండి, క్షమించేస్తున్నాడు. ఎంతో గొప్ప దేవుడు అండి. దేవుడు మన పాపములను ఏం చేస్తున్నాడు, తుడిచివేస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఆలోచించండి, దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేలీయులకు చెప్పిన ఒక అద్భుతమైన మాట చూపిస్తాను మీకు. ఆయన ఎంత గొప్ప మనసు గలవాడంటే యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం, యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకోండి, యెరూషలేము రాజవీధులలో మీరు విచారణ చేయండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండు, అలా ప్రయత్నం చేస్తున్నా ఒక్కడు ఈ యెరూషలేము పట్టణంలో ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను పట్టణాన్ని అంత క్షమిస్తానంటున్నాడండి. అబ్బాబ్బాబ్బా, అంటే యెరూషలేములో ఒక్కడు కూడా కనిపించట్లేదా? తన తప్పును గురించి తెలుసుకునేవాడు ఏమండి, మనం ఎన్ని తప్పులండి. బైబిల్ ఏం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అందరూ చేశారు. కాబట్టి ఒక పని చేయండి, యెరూషలేములో ఉన్న నేను మిమ్మల్ని ప్రేమించాను, మీలో ఎవడైనా ఒక్కడు తన తప్పును దిద్దుకుంటే మిమ్మల్ని నేను కాపాడతాను, నేను మిమ్మల్ని క్షమిస్తాను అంటున్నాడండి, మిమ్మల్ని వదిలేస్తాను ప్రాణాలతో అంటున్నాడండి. ఆలోచించండి, మంచి ప్రవర్తన కలిగి ఒక్కడు బ్రతికినా చాలు మీకు బ్రతుకునిస్తానంటున్నాడండి. ఏంటండి, క్షమించే దేవుడు ఆయన. ఆయన మన పాపములను ఏం చేశాడు, క్షమించాడు. ఆలోచించండి, దావీదు గారు 103వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట పలికాడండి. 103వ కీర్తన 1వ వచనం నుండి మీరు చూస్తే, నా ప్రాణమా తినుము త్రాగుము అంటలేదు ధనవంతుల్లాగా, కృతజ్ఞత కలిగిన వాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ప్రాణమా. అంటే మన ప్రాణానికి ఏ అలవాటు ఉంది, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతుండం. ఎన్ని చేసినా చెప్పిన అది చేసినప్పుడు మాత్రం చెప్పుకుంటాం, దేవుడు నాకు ఈ సహాయం చేశాడు బ్రదర్ అంటాం, తర్వాత మర్చిపోతాం. ఒక్కోసారి మనం అంటాం, కొద్దిగా అయితే లారీ కింద పడిపోయేదని అంటాం,
కొద్దికి కొద్ది కొంచెం అయితే నేను చచ్చిపోను అంటాం కానీ వెంటనే మర్చిపోతాం అందుకే తన ప్రాణానికి చెప్పుకున్నాడు నువ్వు మరవద్దు ప్రాణమా అంటున్నాడు తర్వాత చూడండి ఆయన ఏమంటున్నాడు ఆయన నీ దోషములను అది మెయిన్ దేవుడు చేసిన మేలులన్నింటికంటే దేవుడు చేసిన ఉపకారములన్నింటికంటే గొప్ప ఉపకారం ఏంటి మన దోషములను క్షమించాడు ఆయన నీ సంకటము అందుకేనండి మీరు మోకరించి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడికి కృతజ్ఞత చెప్పాలి ప్రభువా పాపములతో అపరాధములతో చచ్చిన నన్ను నీవు క్షమించి నన్ను బ్రతికించావు వందనాలు దేవా అనాలి నిజమండి నీ దోషములను క్షమించాడు నీ సంకటములన్నిటిని సంకటములంటే సంకటములంటే రోగాలు బైబిల్లో రక్తస్రావ రోగిని గురించి ఉంది 12 సంవత్సరాలు ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉన్నదంతా కూడా పోగొట్టుకొని మరింత సంకటపడిందట సంకటపడిందంటే సంకటపడిందంటే జబ్బు ఇంకా ముదిరింది డబ్బు పోయింది జబ్బు ముదిరింది సంకటము అంటే రోగం మన రోగాలను ఆయన తీసివేశాడు తర్వాత సమాధిలో నుండి అంటే ఎప్పుడో నువ్వు చనిపోవాలి ప్రాణమా నువ్వు ఎప్పుడో పోవాలి సమాధిలోకి వెళ్ళవలసిన దానవు ప్రాణం అంటే శరీరం ప్రాణం అంటే శరీరం అందుకే తినుము త్రాగుమని తన శరీరానికి చెప్పుకున్నాడు ధనవంతుడు నీవెప్పుడో గోతిలోకి వెళ్ళాలి ప్రాణమా దేవుడు నిన్ను కాపాడాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు ఏంటండి ఇవన్నీ దేవుడు మనకు చేసిన సహాయాలు ఏమేం చేశాడండి మొదటి నుంచి చూసాం కదా పిల్లల్ని ఇచ్చాడు తర్వాత నీ ఆకారం కూడా తల్లి గర్భంలో చేశాడు తర్వాత నీ కొరకు ప్రకృతిలో లెక్క పెట్టలేనని చేశాడు సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు సూర్యుడిని సాయంత్రానికి నీ యొద్ద నుండి తీసివేస్తున్నాడు నీ కొరకు వర్షం కురిపిస్తున్నాడు నీ కొరకు పంటల్ని ఇస్తున్నాడు నీ కొరకు గాలిని ఇస్తున్నాడు ఊపిరిని ఇస్తున్నాడు సమస్తాన్ని ఇస్తున్నాడు చివరకు నువ్వు తప్పు చేస్తే నీ తప్పును కూడా తన కుమారుని రక్తం ద్వారా క్షమిస్తున్నాడు కడిగి వేస్తున్నాడు మరి ఇన్ని చేసిన దేవుని రుణం ఎలా తీర్చుకోవాలి అది పాయింట్ దేవుని రుణాన్ని తీర్చుకోవడం ఎలా ఇన్ని చేసిన దేవుని రుణాన్ని మనం తీర్చుకోవడం ఎలా చూద్దామండి ఒక్క విషయాన్ని మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది 18 మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుండి చూద్దాం త్వర త్వరగా చూడండి కావున పరలోక రాజ్యము లెక్క చూసుకొని గోరిన ఒక రాజును పోలి ఉన్నది అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అమ్మా ఎంత 10,000 తలాంతులు అచ్చి ఉన్నంటే అప్పు రుణం ఎన్ని తలాంతులు 10,000 తలాంతులు రుణం ఉన్నాడట అప్పు తీర్చుటకు వాడి యొద్ద ఏమీ లేదు 10,000 తలాంతులు అంటే ఎంతో తెలుసా ఒక తలాంతు విలువ ఎంత అన్నాడండి 3,600 అంటే ఎంత మొత్తం టోటల్గా 3,60,00,000 పెద్ద అప్పేనా చెప్పరేవండి ఆలోచించాలి 10,000 తలాంతులు కదండి 10,000 తలాంతులు కాదు 10,000 తలాంతులు ఒక్క తలాంతు విలువ 3,600 అంటే ఎంత అప్పు చేశాడండి అంత రుణం ఉన్నాడనమాట అయితే వాడి దగ్గర ఏమీ లేదట ఇవ్వటానికి రుణం తీర్చడానికి బాగా వినాలి అప్పు అయితే తీసుకున్నాడు కానీ రుణం తీర్చడానికి వచ్చేసరికి ఏమీ లేదు కాబట్టి ఏం చేశాడు వాడు చూడండి వాని యజమానుడు ఏమన్నాడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి మీరంతా అమ్ముడుపోయి అప్పు తీర్చండి అంటున్నాడు అప్పుడు వాడి యొద్ద ఏమీ లేదు కాబట్టి వాడు ఏం చేశాడంటే సాగిల పడ్డాడట అమ్మ ఏం చేశాడు సాగిల పడేసరికి ఈయనకు కొంచెం కనికరం వేసిందండి ఇప్పుడు చదవద్దులేండి ఇప్పుడు అయిపోదు ఈరోజు అది ఆలోచించాలి సాగిల పడేసరికి ఈయనకు కనికరం వచ్చేసింది అప్పుడు ఏమన్నాడంటే నాయన నువ్వేమీ అప్పు తీర్చొద్దు సాగిల పడ్డావు నీ మంచి మనసు నాకు నచ్చింది కాబట్టి నీ అప్పంతా నేను క్షమించేస్తున్నాను రుణమాఫీ ఎంత ఆ మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1,00,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళకి ఏం చేశాడు రుణమాఫీ అప్పటి వరకు డబ్బులు కట్టిన వాళ్ళంతా అప్పలే కట్టేశాం కొంచెం ఆగితే బాగుండేది అనుకున్నారండి
ఇక ఏమీ కట్నోడు మాత్రం హ్యాపీగా బ్రహ్మాండంగా ఆనందించాడు. ఇప్పుడు మొత్తం ఏమైపోయింది దీనికి? ఎన్ని కోట్లు? 3,60,00,000 రుణమాఫీ. బా, ఎవరు చేస్తారండి ఇంత? ఇప్పుడు రుణమాఫీ అయిపోయింది. రుణమాఫీ చేశాడు కదా, వెళ్ళిపోతున్నాడు సంతోషంగా. ఈయన సంతోషంగా వెళుతుంటే వీడికి ఒకడు ఎదురొచ్చాడండి. ఈ ఎదురొచ్చినోడు వీడి కప్పు ఉన్నాడు. ఏమండి, ఎవరి దగ్గరైనా మనం పెద్ద అప్పు తీసుకున్నా మన స్థాయికి తగ్గట్టు ఎవరికో కొంతైనా మళ్ళీ అప్పిస్తాం మనం. అలానే వీడిచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 100 దేనారాలు ఇచ్చాడండి. అంటే దేనారం అనగా అర్ధరూపాయి, అంటే 50 రూపాయలు ఇచ్చాడండి. 50 రూపాయలు ఎదురయ్యాడు. అంటే ఇప్పుడు 3,60,00,000 పోయేసరికి పాట పాడుకుంటా వెళ్ళిపోతున్నాడు ఈయన. ఏమన్నా అంత అప్పు పోతే పాట వస్తుందా ఏడుపు వస్తుందా? పాట హల్లెలూయ స్తుతి మహిమ అనుకుంటూ పోతున్నాడు. ఈ లోపల వచ్చాడు ఒకడు ఎదురు. రాగానే అప్పు గుర్తొచ్చింది. ఏంట్రా 50 రూపాయల సంగతి ఏంటి అంటున్నాడు. పాట వదిలేసి 50 సంగతి ఏంటి అంటుంటే, ఇప్పుడు ఇతను ఎలాగూ సాగిల పడ్డాడు వాడు 50 రూపాయల కోసం కూడా. అయ్యా ఇప్పుడు లేదని చెప్పి సాగిల పడ్డాడు. అయినా ఏం చేశాడు తెలుసా? గొంతు పట్టి, ఏంట్రా 50 రూపాయలు లేవు అంటావా, ఎన్ని రోజులైందిరా అని చెప్పి తీసిపోయి చెరసాల్లో వేయించాడట. ఈ సీన్ అంతా మరొక దాసుడు చూస్తున్నాడు. చూసి యజమాని దగ్గరకు వెళ్ళిపోయి, యజమానుడా ఇదిగో నువ్వేం చేసావు, బోలెడంత అప్పును క్షమించావు. ఇప్పుడు వాడు పోతూ మార్గంలో 50 రూపాయలు ఎదురైతే వాడు గొంతు పట్టుకొని వాడిని చెరసాలకు అప్పగించాడు అనగానే ఈయనకి మండిపోయింది, కడుపు మండిపోయిందండి. వాడిని తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారండి. ఎరా, నీకెంత రుణమాఫీ చేశాను? 10,000 తలాంతులు. 50 రూపాయలు ఆఫ్టర్ ఆల్ క్షమించలేకపోయావా అని చెప్పి ఈ పనికి మాలిన వాడిని తీసిపోయి అక్కడ పడేయండి. ఆలోచించాలి, మీరు ఆలోచించండి. క్రింద అంటాడు, మీ సహోదరుణ్ణి మీరు ఎలా క్షమించాలో తెలుసా? హృదయపూర్వకంగా. ఏమండి, ఈ భాగం మీరు చదువుతున్నప్పుడు ఏమైనా మీకు అర్థమైందా? దేవుని రుణం తీర్చుకోవడం ఎలాగో ఇక్కడే ఉందండి పాయింట్. దేవుని రుణాన్ని దేవుడు మనకెంతో సహాయం చేస్తే ఆ రుణమును మనం ఎలా తీర్చుకోవాలో దేవుడు వ్రాయించాడండి. కానీ ఎవరు అర్థం చేసుకోలేదు ఇంతవరకు. ఈ రుణం, ఈ అప్పు ఏంటో తెలుసా? మనం చేసిన తప్పులండి. మనం ఎన్నో తప్పులు చేసాం. ఆ తప్పులన్నింటిని దేవుడు ఏం చేశాడు? క్షమించి వేశాడు. మన ఎదుట ఎవడైనా చిన్న తప్పు చేస్తే వాడిని మాత్రం మనం క్షమించలేం. ఇప్పుడు దేవుడు మనకు చేసిన సహాయానికి మనం ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలంటే, నీ సహోదరుణ్ణి క్షమిస్తే చాలు. అది పాయింట్. అర్థమైందా? దేవుడు నీకు ఎంతో సహాయం చేశాడు, నీ పాపాలన్నీ కూడా ఆయన క్షమించాడు. ఇప్పుడు నువ్వు ఆయన నీ పాపాలు క్షమించినందుకు ఆయన రుణాన్ని నువ్వు తీర్చివేసుకోవాలంటే నువ్వేం లేదు, చిన్న పని చేయి. ఎదుటున్న నీ సహోదరుడు తప్పు చేస్తే అతన్ని నువ్వేం చేయాలి? క్షమిస్తే దేవుని రుణాన్ని నీవు తీర్చుకున్నవాడవుతావు. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఒక ప్రార్థన నేర్పించారు, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించాలంటే. ఆ మాటకు అర్థమేంటి? నీవు మా రుణములను క్షమిస్తే మేము కూడా మా సహోదరుల రుణములను క్షమించాలి. అప్పుడే దేవుని రుణం మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అంతేగాని నువ్వు చేసిన దానికి నేనేమీ ఇవ్వలేను ప్రభువా అనుకుంటా పాట పాడుకుంటూ రోడ్డు మీద పడిపోవడం కాదు. ఏమివ్వగలనయ్యా అనుకుంటా పోవడం కాదు. ఏమివ్వాలో ఏం చేయాలో నేర్చుకో. కృతజ్ఞత లేని మనుషుడా. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మనం ఏమివ్వగలనయ్యా అనుకుంటే వెళ్ళిపోతాను అనుకో. రోజు నువ్వు ఒక స్థితిలోకి వచ్చావు, ఏమివ్వలేవా? ఇక ఎప్పుడు ఇదే పాట పాడిందే, పాడరా పాసుపడలా దాసరా అని స్వామి చెప్పారులేండి. దేవుని రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలో బైబిల్లో వ్రాయించాడండి దేవుడు. దేవుడు రోగాలను తీసేశాడు కదా పాపాల తర్వాత. నెక్స్ట్ ఏంటి? నీ దోషములను క్షమించాడు, తర్వాత నీ సంకటములు కుదిర్చాడు అన్నాడు కదండి దావీదు గారు. సంకటములు అంటే ఏంటి? రోగాలు. రోగం తీసేసినందుకు దేవుని రుణాన్ని ఎలా తీర్చుకోవాలో ఒక అద్భుతమైన వచనాన్ని చూడండి, చూద్దాం. మత్తయి సువార్త
ఎనిమిదో అధ్యాయము 14:15 వచనాలు చదవండి. ఇది చదివిన తర్వాత నాకు చెప్పండి, దేవుని రుణం తీర్చుకోవడం ఎలాగో. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేతిని ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. ఇక్కడ మీరు అంటలేంచండి, అంతటా ఆమె ఆయన రుణాన్ని ఎలా తీర్చుకుందో మీరు చూడాలి. ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. ఏంటండి, ప్రభు ఏం చేశాడు? రోగం పోగొట్టాడు అంతే కదండి. జ్వరంతో బాధపడుంటే లేవనెత్తాడు. ఆయన రుణాన్ని వెంటనే తీర్చుకోవడానికి ప్రయత్నం చేసిందండి. ఆయనకి ఏం చేసింది? ఉపచారం, కృతజ్ఞత. ఆ మాత్రం కూడా తెలియదండి క్రైస్తవ్యానికి. దేవుడు నీ రోగాలు ఎప్పుడో చావాలండి, మనం ఎప్పుడో చనిపోవాలి, ఎప్పుడో చనిపోవాలండి భయంకరమైన రోగాలకు. దేవుడు మనల్ని కాపాడాడంటే ఎందుకు తెలుసా? ఆయన కోసం నువ్వేదో చేస్తావని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏమేవ్వగలనయ్యా అని పోతున్నావు. ఏం చేస్తావు? ఏం చేయలేవా? దేవుని రుణాన్ని తీర్చుకోవటం ఎలా? ప్రియమైన దేవుని పిల్లలారా, సమయం లేదు. దావీదు గారు బాగా వాక్యం చదువుకున్నవాడు కాబట్టి ఆయన తెలుసుకున్నాడండి ప్రతిదీ. తెలుసుకుని ఆయన ఏం చేశాడంటే, ఆయన చేసిన మేలులన్నింటికి ప్రతిఫలంగా తన తరము వారికి సేవ చేశాడు. అపోస్తుల కార్యాలు 13:36 దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అదేనండి దేవుని రుణాన్ని తీర్చుకోవడం అంటే. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద. మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఒకప్పుడు ఆయన ఉద్యోగం ఏంటి? గొర్రెలు గాయటం. ఇప్పుడున్న ఉద్యోగం ఏంటి? ఇశ్రాయేలుల్ని పరిపాలించడం, రాజు. గొర్రెల దొడ్డిలో బ్రతుకుతున్న దావీదును సింహాసనం మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టినందుకు దేవుడు కృతజ్ఞత, దేవుని యొక్క రుణాన్ని, దేవునికి కృతజ్ఞత చూపాడండి. దేవుని రుణాన్ని ఎలా తీర్చుకున్నాడు తెలుసా? తన తరము వారికి సేవ చేశాడండి. దేవుడు ఇచ్చాడు నీకెంతో, ఆయన రుణాన్ని నీవు తీర్చుకోవాలి. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, మరి ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి? ఆ పిల్లలకు దేవుని మాటలు నేర్పించి వాళ్ళని దేవుని మార్గంలో పెంచాలి. అది దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చినందుకు ఆయన రుణాన్ని తీర్చుకోవడం అంటే. అదే కదా ఆయన కోరుకుంది. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు వాళ్ళకు వాక్యం నేర్పించు అని చెప్పాడంటే, నీకు నేను పిల్లల్ని ఇచ్చినందుకు నా రుణం ఎలా తీర్చుకోవాలంటే నా కోసం వాళ్ళని పెంచు. నీకు నేను ఆకారం ఇచ్చాను కదా, నేను ఇచ్చిన కాళ్ళతో సువార్త ప్రకటించు. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. నీకు కళ్ళు ఇచ్చినందుకు నా వాక్యాన్ని చదువు. చేతులు ఇచ్చినందుకు జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకంలో సువార్త ప్రకటించు. చెవులిచ్చినందుకు ఈ విలువైన మాటలు సత్యాన్ని విను. నోరిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలియక వాళ్ళు ఏం చేశారంటే కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించారు. కృత నిబంధనలో పరిపూర్ణమైనటువంటి వాక్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిపూర్ణమైన జ్ఞానం వచ్చింది కనుక ఇప్పుడు పాత నిబంధనలో అది ఉంది, నేను స్తుతులు చెల్లించుకుంటూ పోతానంటే కుదరదు. నోటితోనేనా పనులు లేవా? క్రియలు, క్రియల ద్వారా మనం దేవుని రుణాన్ని తీర్చుకోవాలి. అలా దేవుని రుణాన్ని తీర్చుకుంటే ఆ రుణాన్ని తీర్చుకున్న నీకు ప్రతిఫలంగా పరలోకాన్ని ప్రసాదిస్తాడు. దేవుడు నీకు పరలోకం ఇవ్వాలని కోరుకుంటున్నావా? పరలోకంలో నిత్యము ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? దేవుని రుణాన్ని నీవు తీర్చుకోవాలి. దేవుని రుణాన్ని తీర్చుకోకపోతే నీకు పరలోకం లేదు. నేను నీకేమివ్వగలనయ్యా అనుకుంటూ పోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త.